భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించి దేశ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ రానున్న రోజుల్లో ప్రధానమంత్రి కావడం ఖాయమని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత యువ నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ఆసుపత్రి ఆవరణలో రోగులకు పండ్లు పాలు బ్రెడ్ పంపిణీ చేశారు. రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ఆసుపత్రి ఆవరణలో సోమవారం రోజున రోగులకు పండ్లు బ్రెడ్ పాలను అందజేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా రాహుల్ గాంధీ ఎదుగుతున్నారని 4000 కిలోమీటర్ల పాటు భారత్ జోడో యాత్ర ద్వారా పేద ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని ముందుకు సాగారు అని పేర్కొంటూ భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని ప్రజలు భావిస్తున్నారని సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి లింగంగౌడ్ గిరిధర్ రెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్య లక్ష్మారెడ్డితో పాటు యూత్ కార్యదర్శి మాలక నాగరాజు, చెన్ని బాబు, కొత్తపల్లి దేవయ్య, రాజు నాయక్, బుచ్చాగౌడ్, కంట రమేష్, సంతోష్, లక్ష్మణ్, బీబీపేట రాజు తదితరులు ఉన్నారు. ఈరోజు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పేదలకు రోగులకు బ్రెడ్ పాలు పండ్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశం లోపల అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తిగా పేరును గడించడం జరిగింది. 4000 కిలోమీటర్లు సుమారు పాదయాత్ర చేసి పేద ప్రజల యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క బాధలు అన్నింటినీ కూడా తెలుసుకొని ఈరోజు ప్రజల లోపల ఒక మంచి మన్నన కలిగినటువంటి నాయకునిగా, భావి భారత ప్రధానిగా ఈరోజు ప్రజలు కొనియాడడం జరుగుతుంది. అటువంటి మహనీయుని కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఈరోజు ఆ భగవంతుని వేడుకుంటున్నాం. ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించి బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇంకా ప్రజలకు మంచి సేవనివ్వాలని చెప్పి ఆయన సర్వదా అందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్.